వస్తావా, రమ్మన్న చోటకి వస్తావా. మేడం నమస్తే. మేడం సార్ నమస్తే. వాట్ ఏ సర్ప్రైజ్, మీరు రాక రాక మా సెట్ కు వచ్చారు. ఇంకా మా క్లినిక్ సుప్రీం రేంజ్ లో ఉంటది. నేను సైకోథెరపిస్ట్ ని, ఒకప్పుడు ట్రావెల్స్ నడుపుకుంటూ ఉండేవాడిని. దాంట్లో బాగా లాస్ వచ్చి ఇప్పుడు సైకోథెరపిస్ట్ గా ఉండి ఇప్పుడు ట్రావెలింగే, కాకపోతే మనుషుల్ని గత జన్మలోకి ఫ్యూచర్ జన్మలోకి తీసుకెళ్తూ ఉంటాను. కాస్త థ్రిల్ గా ఉంటది కదా, అందుకని అనమాట అది చేస్తున్నాను. ఓకే, ఇలాగా ఎంతో మందిని మేము ఉన్న జన్మలో నుంచి గత జన్మలోకి ఫ్యూచర్ జన్మలోకి ఒక ప్రత్యేకమైన చెప్తాం. తప్పకుండా మనం ఈవిడ గురించి చెప్పాలంటే చూసారా గారు, మీకు బ్రహ్మాండమైన ఇంట్రొడక్షన్స్ చెప్పాల్సిందేనే. అవును కదా, అందుకే ఒకసారి అనసూయ గారి గత జన్మలోకి వెళ్ళి చూసినట్టయితే ఆవిడ గత జన్మలో ఫోటో అండి. ఇది ఉడుము అనమాట. ఉడుము ఉడుముకుండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఉడుము పట్టు అంటారు. పట్టింది అలా వదలదు. మీరు ఇలాగే మొదటి ఎపిసోడ్ నుంచి ఈ కుర్చీని వదలకుండా అలాగే పట్టుకున్నారు కాబట్టి గత జన్మలో మీరు ఉడుము అని చెప్పి తేల్చడం జరిగింది. ఆ మధ్య జబర్దస్త్ కళాకారులందరూ నా దగ్గరికి బస్సు వేసుకుని మరీ వచ్చి గత జన్మలో మేము ఏమై ఉంటాం మాకు చెప్పండి ప్లీజ్ అని అడిగారు. వాళ్ళు ఏంటో తెలిసాక వాళ్ళని తరిమి తరిమి బయటకు కొట్టేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక బొమ్మ చూపిస్తాం. జబర్దస్త్ కళాకారులు ఎవరై ఉంటారో మీరు ఖచ్చితంగా ఊహించి చెప్పాలి. చూసారా, ఇప్పుడు మీకు ఈ తుమ్మిద బొమ్మను చూపిస్తున్నాను. తుమ్మిదకుండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే కనిపించిన ప్రతి పువ్వు మీద వాలేస్తుంది. అది పిచ్చి పువ్వు కావచ్చు, మంచి పువ్వు కావచ్చు, వాలేస్తుంది. దీన్ని బట్టి అది ఎవరై ఉంటారు గత జన్మలో చెప్పండి. ఇప్పుడు కస్టమర్స్ అంటే క్లయింట్స్ వచ్చే టైం అయింది కాబట్టి అదిగో ఎవరో క్లయింట్స్ వచ్చేస్తున్నారు. అట్నుంచి జన్మ జన్మల వరమి కలయిక బయట కొంగుని వదల. ఇప్పుడు రుజువు చేయాలంటే ఏం చేయాలి నాకు అర్థం కదా. హలో, హలో వెంకటేశ్వరా. పిలిచింది ఇక్కడ. మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైపోయింది. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఇంతకీ నేను ఎవరో తెలుసా? ఎవరు నువ్వు? సైకోథెరపిస్ట్. కావాలంటే చూడండి. ఇదేవడో సైకో ది రేపిస్ట్ అని రాశాడు. సైకో ది రేపిస్ట్ ఏదో 50% డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా అని ఆడికి నేను ఆర్డర్ ఇచ్చాను మేడం. నేను ఆడేమో ఏదో మిగిలిపోయిన పెయింట్ తో ఎన్ని అక్షరాలు వస్తే అన్ని రాసినట్టున్నాడు. అందుకే కక్కుర్తి పడకూడదు. రేపిస్ట్ అని రాయడం అంటే నాకు అర్థం కాదు. అసలు రేపిస్ట్ రాయడం అంటే నాకు అర్థం కాదు. మనిషిలో పసు అనుభవ. అలా భయపెట్టేమిటి మా కాంపౌండర్ ని? ప్రతి మగాడి వెనక ఒక అమ్మాయి జీవితంలో ఉంటది సక్సెస్ అంటారు. ముందు కూడా ఇదే ఉండదు నాకు. ఏమండి మా జోడి ఎలా ఉంది? మీదేమన్నా పెద్ద డి జోడి అనుకుంటున్నారంటే అప్పారో కాల్చి పారేసిన బీడీలా ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు మీ ఇద్దరు గత జన్మలో ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఓకేనా? అన్నట్టు నీ వయసు 32 సంవత్సరాలు. సరిగ్గా చెప్పినావు నువ్వు. మా ఐదులో సగం పిచ్చి ఉన్నాడు, ఆడి వయసు 16 సంవత్సరాలు. నాకు అర్థం కాలేదండి. నాకు అర్థమైంది. నాకు ఇవన్నీ కాదు కానీ నువ్వు గతంలో తీసుకెళ్తావు అంటే అసలు నేను ఎట్ట నమ్మాలి గతంగా తీసుకెళ్తావు? నాకే నాకేం అర్థం కావట్లేదు అసలు. కాంపౌండర్, ఆ ఇటలీ రాజావారు ఎక్కడున్నారు? రాజావారు రాజావారు ఆపండి. రాజావారు ఈయనే ఇటలీ రాజావారు. ఇక్కడ ఏం చేస్తున్నాడా? ఇంతకు ముందు ఇక్కడ చిత్తకాయ తెలియకుంటే గత జన్మలోకి తీసుకెళ్లా. అప్పుడు ఇటలీ రాజావారిని తెలిసింది నాకు. ఇక్కడే బాగుంది, ఇక్కడే ఉంటానన్నాడు, ఇక్కడే ఉండిపోయాడు. మామూలు కాదు అది. ఇంకొక ఆయన ఉన్నాడు కదా, అరే రాజవారా. ఈయన ఎవరో తెలుసా? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్ చేస్తుంటే నాకు ఎంతో టెన్షన్ గా ఉంది, బుర్ర పిచ్చెక్కిపోతుంది. అర్జెంట్ గా నేను గత జన్మలో ఏంటో చెప్పండి అని అడిగాడు. గత జన్మలోకి పంపించేశాను. గత జన్మలో ఆది మానవుడు అని తేలింది. ఆకులు అందా. ఇతని వల్ల మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఒకసారి మేక ఆకులు తింటూ తింటూ ఏమర్థమైంది, కొట్టేనంటే పళ్ళు రాలిపోతాయి. ఆకులతో పాటు కాలు కూడా కరిచేసిందని చెప్తున్నా. మేకలు గాని మనుషులు గాని ఇతని వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నా. ఏమండి రుక్కు రాజేసే వాళ్ళని ఆదిమానవులు అంటారా? అంతే కదమ్మా. మరి అనిల్ గారు కూడా ఆదిమానవరే. అలాగనిసేమిటి? ఇందాక నుంచి నా గుండెల్లో నిప్పులు రాజేస్తున్నారు. పాపం అనిల్.
అవునయ్యా వీడు ఇక్కడిక్కడే జరుగుతున్నాడు కదా, అసలు వీడిది ఏ జన్మ నాకు అర్థం కాదు. ఈ జన్మలో లేదు అతను, ఆల్రెడీ గత జన్మలో ఉన్నాడు. ఈయన గత జన్మలో ఉన్నాడు, జమీందారు గారు అబ్బాయి, పని పాట లేకుండా తిరుగుతున్నాడు. ఈయన ఎక్కడికైనా పంపించండి అని నా దగ్గర తీసుకొస్తే డైరెక్ట్ గత జన్మలోకి పంపించేశాను. అక్కడే బాగుందండి, ఇక్కడే ఉండిపోయాడు. ఎనీవే మీరు టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు గత జన్మలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కదా. ఆ రెండు చీరలు, రెండు జాకెట్ కొట్టు, టంగ్ క్లీనర్, ఆ పేస్ట్ తీసుకుని లాస్ట్ అండర్ వేర్ పెట్టుకుంటారా. మీరు ఏమైనా గోవా ట్రిప్ కి వెళ్తాం అనుకుంటున్నారా? గత జన్మలోకి వెళ్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే చాలు, నేనే పంపిస్తాను. కూర్చోండి. రెడీ, 1 2 3. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన లోకల్లోకి, ఒక అద్భుతమైన ప్రపంచంలోకి పంపించబోతున్నాను. ఓకే, ఒళ్ళు తేలికెక్కుతుంది, తేలికెక్కుతుంది. మీ ఒళ్ళు గాలిలో తేలి అలా వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. ఎక్కడికో ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వే కదా ఆ స్టేజ్ మీద స్కిట్ లో నన్ను ఫాలో అయిపోమని. నీ పీకుడు ఏంటి అసలా? ఎవరు అసలా? ఎవరా నువ్వు? గత జన్మలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కదా మీరు? ఐఎమ్ రెడీ ఫర్ దట్ గో టు ద గత జన్మ. ఇప్పుడు ఈ జంటను మనం గత జన్మలోకి తీసుకెళ్ళబోతున్నాం. మీ ఇద్దరు కళ్ళు మూసుకుంటున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు. గత జన్మలోకి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు, వచ్చేసారు. కళ్ళు తెరవండి, ఇద్దరు కళ్ళు తెరవండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఉదయం అనగా వంట చేయవే అంటే నువ్వు సింగారించుకొని సింగారించుకొని కూర్చుంటావే, కులుకులాడి. గత జన్మలో ఆవిడ భర్త, ఈయన భార్యనా? ప్రతి జన్మలోనూ ఆడదానికి కష్టాలు తప్పవండి. ఊరుకో, మన నీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలి. నా పిల్ల మీద చేస్తావరా నువ్వు? మీరు ఇంకో జన్మలో ఉన్నారు. మీరు ఇప్పుడు వేరే జన్మలో ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని పాత జన్మలోకి తీసుకెళ్లిపోతాను, పాత జన్మలోకి తీసుకెళ్లిపోతాను. ఇద్దరు కళ్ళు మూసుకోండి, వచ్చేస్తున్నారు. హాయిగా వచ్చేసారు, వచ్చేసారు. కళ్ళు తెరవండి. ఏమండి మధ్యాహ్నం వంటకి ఏం చేయమంటారు? చెప్పనే లేదండి. గత జన్మలోకి తీసుకెళ్ళడానికి నేను చెప్పేది వినండి మీరు. ఏ కాంపౌండర్ ప్లీజ్ ప్లీజ్ కూల్ కూల్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ బ్యాక్. ఆ ఎదవ కొంచెం దూరంగా రండి. ఎడవ చంప పగిలి పెట్రా. ఇది రాజావయ్య చెప్పు. నువ్వు అంత ముందు జన్మలో ఎలా ఉందో నాకు తీసుకొని వస్తే అది అది ఏందో దాని లైఫ్. నా గోయింగ్ టు బి త్రూ టు ద వ్యాపారం. ఓకే డన్, కమ్ బ్యాక్. అమ్మ నువ్వు వెళ్ళరా, ట్రీట్మెంట్ ఈసారి మీ ఒక్కరికి చేస్తున్నాం. మీరు కళ్ళు మూసుకుంటున్నారు, హ్యాపీగా ఉంది. అంతకంటే ముందు జన్మలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు. కళ్ళు తెరవండి ప్లీజ్. చిలక్క చెప్పినట్టు చచ్చా, ఇప్పుడు నాదిరా. ఏం ప్రయోజనం? ఒరే అయిపోతూ ఏమీ చేయలేదురా నేనా. ఇప్పుడు నేనేం చేయాలరా? ఇంటికి వెళ్ళిపోవాలి మూసుకుని.